ఎవరీవన్, దిస్ ఇస్ రాను. వెల్కమ్ టు అవర్ కిచెన్. నేను మళ్ళీ మేము కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే అల్లం చారు. చూడండి ఎంత ఎంపీగా ఉంటుందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా కూడా మనం చేసుకోవచ్చు అండి. మెయిన్ అల్లం తీసుకోవాలండి. అల్లం కూడా పొట్టు తీసిన అల్లం అయినా పర్లేదు, లేదా తొక్కతోనే పర్లేదు. దాంతోపాటు ధనియాలు. ధనియాలు ఎలా అంటే చూడండి, ఒక స్పూన్తో సరిపోతుందండి. నెక్స్ట్ ఒక స్పూన్తో మెంతులు చాలా తక్కువలను తీసుకోవాలండి. మిరియాలు కూడా మెంతులను చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీ బౌల్లోని తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు కూడా తీసుకోవచ్చు అండి. దీంతోపాటు మనం ఒక సైడ్న చింతపండు కూడా నానబెట్టి తీసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా హాట్ వాటర్ వేసి నానబెట్టుకొని నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన పేస్ట్లా తీసుకుంటాము. దీంట్లో ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. ఒక 1 పించ్ కర్రీ లీవ్స్ వేసుకుంటాము. తర్వాత ఇందులోకి మనము ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఉంది కదండి, ఇది కూడా వేసుకోవాలి. దీంతోపాటు మనం ఒక సైడ్ కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి చూపుతున్న విధంగా, మన దగ్గర కర్రీలే ఉందని అలా అటాచ్ చేసి ఆనియన్ యాగి ఆనియన్ ఫ్రై అవుతుంది కదా అండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మనం మిక్సీ చేసుకున్న అది ఉంది కదండి అల్లంది పేస్ట్, అది కూడా వేసి చుట్టూ అంతా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ ఎలా ఎప్పుడైతే మనకి ఫ్రై అవుతున్నట్టు సెపరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది కదండి. ఇప్పుడు మనము చింతపండు పేస్ట్ అనేది, చింతపండు వాటర్ ఉంది కదా, ఆ చింతపండు వాటర్ కూడా వేసుకొని మిశ్రమం అంతా కూడా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అన్నమాట మనకి అల్లం చారు అన్నాం కదా. అల్లం చారు అనేది చారులా ఉండదండి, ఇది కొంచెం థిక్గానే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి చాలా టేస్టీ అనేది కూడా వస్తుంది, చాలా రుచికరమైన ఫుడ్లా అనిపిస్తుంది కూడా. అన్నం వేడివేడి అన్నంతా కలుపుకుని తింటే బావ్ అని అనుకుంటాము. ఇది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది దీనివల్ల ఇష్టంగా తినడమనే కాదు ఆరోగ్యకరంగా కూడా చాలా ఉంటుంది. ఇది వీక్లీ ఆర్ మంత్కి 2x చేసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండగలుగుతాము. సో అంతే ఫ్రెండ్స్, మనకి అల్లం చారు అనేది రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడండి, మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఎవరీవన్, బై బై.